వర్షము పంపి నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో మా నాన్నగారు పాస్టర్ ప్రశాంత్ కుమార్ గారు దైవవాక్యాన్ని అందిస్తారు. విని దైవ దీవెనల్ని పొందుకుందాం. నీవు సత్క్రియ చేస్తే నేను నిన్ను కనపరచనా? నీవు మంచి పనులు చేస్తే నేను నిన్ను అంగీకరించనా? నీ అర్పణ అంగీకరించనా? ఏమని ప్రశ్న ఈరోజు మిమ్మల్ని కూడా అడుగుతున్నా. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారిని ప్రశ్నిస్తున్నా. ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసే వారిలో దేవుడు ఒకరికి ఒకలాగా న్యాయం చేసి మరొకరికి మరొకలాగా న్యాయం చేసే దేవుడా? మన దేవాది దేవునిలో అన్యాయము చేయుట కానీ పక్షపాతం చూపించుట కానీ ఉందా? అందరము ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నాం. మన వెనకాలన్న పూర్వీకులే కానీ మన కాలంలో జీవించే మనుషులే కానీ మన తర్వాత ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమై వచ్చే మనుషుల్లో కానీ ఎవరైనా ఆసక్తిగా విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే నా యొద్దకు రండి, నా సన్నిధికి రండి, ఈ సన్నిధిలో మీరు చేసే ప్రార్థనల మీద నా చెవులు ఉంచుతాను, నా మనసు ఉంచుతాను, మీరు ప్రార్థించే ప్రార్థనలన్నీ నేను అంగీకరిస్తానని ప్రభు సెలవిచ్చారు కదా. దేవునికి స్తోత్రం చెబుదాం. అయితే ఒక భక్తుడు ప్రార్థిస్తే ఆ భక్తుని ప్రార్థన ఆలకించాడు, అంగీకరించాడు, ఆశీర్వదించాడు. మరొక భక్తుడు ప్రార్థిస్తే కనీసం వినకపోగా ఆయన అర్పించిన అర్పణను ఎంతో శ్రద్ధతో ఎంతో ఆసక్తిగా ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చిన అర్పణను త్రోసివేసి పై భక్తుడు అడిగితే ఈ భక్తుడికి దేవుడిచ్చిన జవాబు, నువ్వు తెచ్చిన పంటలో కుళ్ళిపోయిన వంకాయలు ఉన్నాయనో, చితికిపోయిన టమాటోస్ ఉన్నాయనో, పచ్చిమిర్చిలో సారం లేదనో, ఇట్లాంటి ఏదో చెప్పుంటే నెక్స్ట్ సారికి కొంచెం మంచి తెచ్చుకున్నాడు అంతే కదండి. ఇప్పుడు నువ్వు తెచ్చిన కూరగాయలు బాగాలేదు నాయన, బాబు అబ్బాయి నువ్వు ఆసక్తిగా తెచ్చావు కానీ ఇది కుళ్ళు పట్టిన వాసన వస్తున్నాయి, ఇవి కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నాయి, నెక్స్ట్ సార్ వచ్చినప్పుడు మంచిది అంటే సరి సరి చేసుకుంటాడు. మనుషులం కదండి, నాకు అన్నీ తెలుసని మనం అనుకోగలమా? లేకపోతే దేవుడికి ఏది ఇష్టమో మనకు తెలుసా? ఆయన చెప్తే మనం సరి చేసుకుంటాం. మ్యాక్సిమం ఈరోజు క్రైస్తవులు దేవుని మాట ద్వారా తమ ప్రవర్తన సరి చేసుకుంటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. పైపెచ్చు ఈ COVID-19 అనే వైరస్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ శాతం జనాలు జాగ్రత్త పడి దేవుని దగ్గర కూడా కంట్రోల్ అయ్యి స్టడీ అవటానికి చాలా ఇష్టపడుతున్నారు. నా మట్టుకు నేను, అలాగే సమాజంలో మీలో అనేక మంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది క్రైస్తవులు దేవుని ఔన్నత్యాన్ని తెలుసుకున్నారు, దేవుని కోపాన్ని రుచి చూశారు, ఆయన బలమైన కార్యాలు రుచి చూశారు. కాబట్టే దేవుడు అంటే ఎంతసేపు ప్రేమ కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, ఆ కృపాచత్త సంపూర్ణుడు, ఆశీర్వాదాలు 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 ఈ పక్కన పెట్టి ఆయన కోపం వస్తే ఏం జరిగిద్దో గత 7 నెలల బట్టి ప్రపంచం రుచి చూసి తెలుసుకుంది. 7 నెలల బట్టి ప్రపంచం ఆయన కోపాన్ని రుచి చూచి తెలుసుకుంది. ఒక పక్కన ఆయన కోప్పడుతూనే తన వాత్సల్యాన్ని తన పిల్లలమైన మనందరి పట్ల దేవుడు ఎంతలా అనుగ్రహిస్తున్నాడండి. చప్పలగొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. నాకు నిజంగా అంటే అతిశయోక్తి కాదు, లేకపోతే ఆడంబరంగా నేను చెప్పట్లేదు, మన ఒక్కల గురించే కాదండి, మ్యాక్సిమం అనేక మందికి, లేకపోతే స్వార్థంతో చెప్పట్లే ఈ మాట, ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించుగా 1 కోటి మంది పైనే ఈ కరోనా వైరస్ కేసెస్ నమోదైనవి. పలానా వాళ్ళ వల్ల విజృంభించింది, పలానా ఈట్ల వల్ల విజృంభించింది అనే చెడ్డ పేరు ఇప్పటికే కొంతమంది మూటగట్టుకున్నారు. కానీ నెవర్ ఇప్పటి వరకు పలానా క్రైస్తవుల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందింది, సంఘాలకు వెళ్ళి వ్యాధిని అంటించుకుని వచ్చారు, క్రైస్తవులే పాకించారు అన్న నింద ప్రపంచంలో ఎక్కడా ఏ దైవజనుడికి ఏ సంఘానికి లేదంటే, మళ్ళీ చెప్తున్నాను నేను క్రైస్తవులు దేవుని మాటకే కాదు ప్రభుత్వ మాటకు కూడా ఎలా లోబడతారా అనేది క్రైస్తవులను చూసి నేర్చుకోవాలని అనేక మంది లోకస్తులకు ప్రభు పెరట మనవి. ప్రియులారా, కయ్యను దగ్గరికి వచ్చినప్పుడు కయ్యను అర్పణ దేవుడు త్రోసేస్తే, కయ్యను దేవుణ్ణి ప్రశ్నిస్తున్నప్పుడు కయ్యనుతో ప్రభు సెలవిస్తున్న ఒక ఆలోచించే మాట, అందుకని అక్కడ ప్రశ్న సింబల్ ఉంది చూడండి. మీరు చదివిన బైబిల్లో, మన బైబిల్ గ్రంథంలో అక్కడ ఒక ప్రశ్న మార్క్ కనపడుతుంది. ఏంటో ప్రశ్న మార్కు, కయ్యనా
నీవు నీవు మంచి పనులు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా. ఈ ప్రశ్న ఎవరు ఎవరు చేస్తున్నారు? దేవుడు. నా ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉంది, మీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది. ఈ ప్రపంచంలో మనుషులందరికీ ఒకళ్ళ ప్రశ్నలకు ఒకళ్ళకి దగ్గర సమాధానం దొరుకుతుంది. ఎక్కడ దొరకపోయినా www.google.com లోకి వెళ్ళి నా ప్రశ్న ఇది అని సమాధానం కొడితే వందల కొలది జవాబులు వస్తాయి. కానీ దేవుడు ప్రశ్నించిన ప్రశ్నకు ఎక్కడ దిగినా జవాబు దొరికిద్దా? ప్రశ్నించేవాడు ఆయనే, దానికి జవాబు చెప్పగలిగిన వాడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం చెప్పండి. పోయిన వారం మనం ఒక ప్రశ్న వేసుకున్నాం, దేవుడు వేసిన ప్రశ్నకు మనము దేవుని ద్వారానే సహాయం తెలుసుకున్నాం. గిలాదులో గుగ్గులం లేదా, ఎందుకు లేదు అనే దాని గురించి కూడా మనము పోయిన వారం మనము వాక్యాన్ని విన్నాం. ఈరోజు కూడా ప్రభు ఒక ప్రశ్న సంధిస్తున్నాడు సమాజానికి. నీవు సక్రియ చేస్తే తలెత్తుకొనవా, నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, నాకంటే వెనక వచ్చిన వారు ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయి, వారి పట్ల కార్యాలు జరుగుతున్నాయి, వారు రక్షణ పొందకపోయినా, వారు ఘనమైన అర్పణలు ఇవ్వకపోయినా, వారు ఇంకా పరిశుద్ధతలో లేకపోయినా, వారు ఏం చేసినా చేయకపోయినా, ప్రభు కూడా వారి పక్షమందే వ్యాజ్యమాడుతున్నాడు, దేవాది దేవుడు కూడా వారి పక్షమందే నిలబడుతున్నాడు, వారి ప్రార్థనలే వింటున్నాడు, వారికే కార్యాలు జరిగిస్తున్నాడు. నేను ఎన్ని సంవత్సరాల బట్టి మేము వస్తూ అడుగుతున్నా, మా పట్ల కార్యాలు జరిగించట్లేదు అని ఆలోచనలో బాధపడుతున్న మనలాంటి అనేక మందితో ప్రభు సెలవిస్తున్నాడు. నీవు నిజంగా దేవుడు అంగీకరించే పనులు చేస్తే, దేవుడు రిసీవ్ చేసుకునే పనులు చేస్తే, దేవుడు స్వీకరించే పనులు చేస్తే, దేవుడు నీ ప్రార్థన అంగీకరించడా? నీవు సత్క్రియ చేసిన ఎడల నీ పనులు మంచి అయితే, మన క్రియలు మంచి అయితే, మన నడక మంచిదైతే, మన ప్రవర్తన మన బుద్ధి మంచిదైతే, మన ప్రభు మన కొరకు కార్యాలు చేయడా? 125వ కీర్తన ఎస్ 4వ చరణం. యెహో మంచి వారికి మేలు చేయము. అంటే దేవుడు ఎవరికి మేలు చేసే దేవుడు? మంచివారు కాదండి. దేవుడు ఎవరికి మేలు చేస్తాడు? ఎవరి ప్రార్థనలు వింటాడు, ఎవరి పట్ల ఆయన కార్యాలు జరిగిస్తాడు, ఎవరికి ఆయన కృపనిస్తాడు, ఎవరి అర్పణలు ఆయన అంగీకరిస్తాడు? మంచివారు. ఎవరైతే ఆయన దృష్టికి, మళ్ళీ మంచోళ్ళు రెండు రకాలు ఉన్నారు, మంచోళ్ళు రెండు రకాలు ఉన్నారండి. ఒకటి మనుషుల దృష్టికి, తోటి వారి దృష్టికి, సమాజం దృష్టికి, ఇరుగు పొరుగు వారి దృష్టికి మంచోళ్ళు అనిపించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేను విమర్శించట్లా, రైట్, కీప్ ఇట్ అప్. రెండవది, దేవుడి దృష్టికి మంచోళ్ళు అనిపించుకునే క్యారెక్టర్ ఉన్నారు. ఈరోజు మనము దేవుని ద్వారా కార్యాలు పొందాలంటే, దేవుడు మన ప్రార్థన అంగీకరించాలంటే, మన ప్రార్థనలన్నిటికీ ఆయన జవాబునిచ్చి మన తలను పైకి లేవనెత్తాలి. తల ఎత్తబట్టం అంటే ఘనపరచబట్టం, హెచ్చించబట్టం, ఆశీర్వదించబట్టం. ఈ కార్యాలు మనం పొందాలంటే, ప్రియులారా, సంగమా, ఆన్లైన్ విశ్వాసులారా, మనము చేయవలసిన నెంబర్ వన్ మంచి పని ఏంటిదంటే, ప్రభు దృష్టికి మన క్రియలు మంచిగా నడవాలి. ఎలా ఉండాలి? ప్రభు దృష్టికి అంటే, ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మన అర్పణలను ఆయన అంగీకరించేటట్టుగా ఉండాలి. యెషయా గ్రంథంలో అంటాడు, మీరు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15 వచ్చినా, మీరు చేతులు చాపునప్పుడు, మీరు నా సన్నిధికి వచ్చి లేకపోతే మీ ఇళ్లలోనే ఉండి ప్రార్థిస్తూ చేతులు చాపునప్పుడు, మిమ్మను చూడక కన్నులు కప్పుకొందును. అదేంటండి, పాతాళములో ఉన్నా నేను మీ వద్దకు వస్తానని చెప్పిన దేవుడేగా ఈ దేవుడు? పోనీ అక్కడ ఒక దేవుడు చెప్పి ఇక్కడ ఒక దేవుడు చెప్పాడా? కాదండి. 130వ కీర్తనలో, నేను అగాధ స్థలములలో ఉండి నీకు మొర్ర పెట్టగా నీవు నాకు తోడై ఉండి అక్కడ నుంచి నన్ను విడిపించావని 130వ కీర్తన, అలాగే 107వ కీర్తన 22-23 చరణాల్లో ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు కదా. మరి ఈరోజు నా ప్రశ్న, మనం చేతులు చాపునప్పుడు అసలు ప్రభు మనం చూడకుండా ఎందుకని ముఖం చాటేస్తున్నాడు? నెక్స్ట్, మీరు బహుగా ప్రార్థన చేస్తున్నా, రొమ్ములు బాదుకునే ఉపవాసాలను కింద మీద పడి దల్లి కన్నీళ్లు పెట్టి బహుగా ప్రార్థన చేసి విలపించి ఏడ్చిన నేను మీ ప్రార్థన వినను. మీ చేతులు రక్తముతో, యు ఆర్ నాట్ యాక్సెప్టెడ్, యువర్ ప్రేయర్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్, యువర్ ప్రేయర్స్ ఆర్ రిజెక్టెడ్. మీ ప్రార్థనలు తృణీకరించబడ్డాయి, మీ అర్పణలు తృణీకరించబడ్డాయి, అసలు ప్రార్థించే మీరు కూడా తృణీకరించబడ్డాడు. కయ్యూనుతో కూడా ప్రభు ఇదే సెలవిస్తుండ, కయ్యూను నువ్వు అర్పణ అర్పించావు కానీ నువ్వు తృణీకరించబడ్డావు. కయ్యూను అర్పణ తృణీకరించబడటానికి కారణం ఏంటంటే, కయ్యూనులో అర్పణనే చూస్తున్నాడు కానీ తన క్రియలను చూడలేకపోయాడు. ప్రియులారా, ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు విశ్వాసులందరికీ ఒక చిన్న మాట మనవి చేసి వాక్యంలోకి వెళ్ళి కంక్లూడ్ చేస్తాను. ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎలాంటి అర్పణ తెచ్చాం, ఎంత క్వాలిటీ అర్పణ తెచ్చాం, ఎంత ఘనమైన కానుకలు ఇచ్చాం, ఎలా ప్రభు పరిచయ కొరకు మనం ఉపయోగపడ్డాం, ఇది సెకండరీ థింగ్. బట్ వాట్ వాజ్ ద ప్రైమరీ థింగ్? రెండో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, రెండో విషయం మీదే శ్రద్ధ పెడుతున్నాం. కానీ మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎంత తెచ్చినా, ఏమి తెచ్చినా, ఎలాంటివి తెచ్చినా, కానుకగా 2000 రూపాయలు నోట్ వేసినా, చేతిలో పెట్టి 2000 రూపాయలు కట్టబెట్టి ప్రార్థన చేయించుకున్నా, 2 రూపాయలు కానుకేసినా, నీ ప్రార్థన దేవుడు అంగీకరించి, నీ అర్పణ దేవుడు అంగీకరించి, నీవు ఇచ్చిన బలియాగాలన్నీ ప్రభు అంగీకరించాలంటే, ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ప్రభు దృష్టికి మనము మంచి ప్రవర్తన, సత్
సత్క్రియలను చేయువారుగా మనము ప్రభు దృష్టికి కనపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ప్రభు దృష్టికి సత్క్రియలు ఎలా ఉంటాయి? ప్రభు కోరుకునే మంచి నడక ఎలాంటిది? ప్రభు ఆశించే మంచి ప్రవర్తన ఎలాంటిది? ప్రభుకి కావలసిన ఆ నడక ఏంటి? రెండు మాటలు మీతో చూపించిన వాక్య భాగాన్ని నేను ముగిస్తా. ఇంతకీ ప్రభు దగ్గరికి వచ్చిన మనలో ప్రభు ఆశించేది ఏంటి? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి. చూడండి చూడండి, ఇక్కడ నాలుగు మాటలు చెప్పబడుతున్నాయి. కాబట్టి ఇశ్రాయేలు సంగమా, సమాజమా, మొట్టమొదటి మాట, నీవు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీవు మొట్టమొదటిగా భయపడాల్సింది ఎవరికి? చెప్పాలి, అందరికి. అందరు చెప్పాలి, ఎవరికే? ఇప్పుడు మనం దేవుడికి భయపడుతున్నామో లేదో ఒక్క మాట మిమ్మల్ని అడిగి మీతోనే జవాబు చెప్పించి నేను వాక్యంలో ముందుకు వెళ్తాను. ఇప్పుడు సహజంగా మా పిల్లలు ఉన్నారు, నాకు భయపడుతున్నారని ఎలా తెలుస్తుంది అంటే, ఈరోజు మనం ఆలోచించాలి, దేవుడికి భయపడేవాడు ఎలా ఉంటాడంటే, ఇంట్లో ఒకేలా ఉంటాడు, ఈదులో ఒకేలా ఉంటాడు, మందిరాల్లో ఒకేలా ఉంటాడు. కానీ ఈరోజు సమాజంలో అనేక మంది మందిరాల్లో దేవునికి భయపడుతున్నట్లుగా కనపడుతున్నారు. ఇళ్లల్లో అంటే, ఇప్పుడు మందిరంలో ఉన్న దేవుడు ఇంట్లో లేడా? మందిరంలో ఉన్న దేవుడు నువ్వు చేసే పని దగ్గర లేడా? మందిరంలో నీతో కూడా ఉన్న దేవుడు నువ్వు వెళ్ళే వ్యాపారం దగ్గర లేడా? వ్యాపారంలో చాలామంది అన్యాయం అంటే, ఇప్పుడు నీ మందిరాల్లో ఉన్న దేవుడు నువ్వు చేసే వ్యాపారం దగ్గర లేడా? చాలామంది ఉద్యోగస్తులు అన్యాయంగా రూపాయి సంపాదిస్తున్నారు. ఎలా సంపాదిస్తున్నారు నేను చెప్పను. ఇంకా చాలామంది ఉద్యోగస్తులు, చాలామంది వ్యాపారస్తులు, చాలామంది ఇళ్లలో పనిచేసుకున్నారు, చాలామంది ఇంకా రకరకాల పనులు చేసుకునే వాళ్ళు, అన్యాయం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మందిరంలో మాత్రమే దేవుడు చూస్తున్నాడు, మా ఉద్యోగాల్లో, మా వ్యాపారాల్లో, మా పనుల్లో, మేము ఎక్కడ చేసినా దేవుడు మాతో లేడనేగా. ఆయన లేని చోటు ఏదైనా ఉందా? మన పిల్లలు పాడతారు, నీవు లేని చోటేది, నీవు చూడని, నీవు లేని చోటేది, ఏసయ్య నీవు చూడని క్షణమేది, నీవు వినని మనమేది. మనం వచ్చి ప్రార్థన చేసేదే దేవుడు వింటాడు అనుకుంటాం. నాలుగు గోళ్ల మధ్యన కూర్చుని ఒంటరిగా మాట్లాడిన, మదిలో తలంపు పుట్టక మునిపే ఆయన దానిని ఎరిగిన దేవుడే. మరి ఈరోజు మన మాటలు ప్రభుకి వినపడతలేదా? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడల్లా నీ ప్రవర్తన అంతటి విషయంలో, ప్రవర్తన అంతా అన్నాడా లేకపోతే ఒక స్పెసిఫిక్ ఒకటో అరవ రీజన్ చెప్పి అక్కడ వదిలేశాడా? నీ ప్రవర్తన 139వ కీర్తనలో కూడా, మనము ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు ప్రభు సన్నిధి వస్తుందని, ప్రభు మన మాటలన్నీ వింటున్నాడని, కుటుంబంలో మనం మాట్లాడుకునే మాటలు ప్రభు వింటున్నాడని, యవనస్తులైనా, సంఘస్థులైనా, సంఘ పెద్దలైనా, ఈ పిన్నలైనా, మీరు సంఘానికి కానీ దైవజనుడికి కానీ వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడుకునే మాటలు, కట్టే తాటేకులు, వేసుకునే సెటైర్లు, ఆడికేం తెలుసులే మేము ఎంత దూరంలో ఉన్నా, ఆడికి వినపడిద్దా? వినపడకపోవచ్చు, కానీ పేరు పెట్టి పిలిచిన దేవుడికి తెలియదా? ఆయన వింటలేదా? 139:3 నా నడకను నా పడకను అయ్యా నువ్వు పరిశీలన చేస్తున్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా నాలుకకు రాకమునుపే అది ఎలా సాధ్యమండి? ఇప్పుడు నేను మనోడిని ఏమన్నా అన్నా, లేకపోతే మనోడు నన్నేమన్నా అన్నా, లేకపోతే మీరు నన్నేమన్నా అన్నా, నేను మిమ్మల్ని ఏమన్నా అన్నా, మాట్లాడితేనే కదా తెలిసిద్ది. నోరు బయటకు వస్తేనే, శబ్దం బయటికి వినపడితేనే కదా తెలుస్తుంది. శబ్దం బయటికి వినపడకుండా మనం విస్పరింగ్ చేసినా లేకపోతే మర్మరింగ్ చేసినా ఎదుటి వ్యక్తికి వినపడిద్దా? కానీ ఆ మాట కూడా రాక మునిపే అది ఆయన తెలుసుకున్నాడా? నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను అన్నాను. నాకు తలంపు పుట్టుక మునిపే, తలంపు అంటే ఆలోచన కదా, ఆలోచనలు కదండి. నాకు ఆలోచన పుట్టక మునిపే ఆ ఆలోచన నీకు తెలుసాయా? ఆహా, ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు మనిషిని చూస్తే మనిషి క్యారెక్టర్ని గమనించేస్తారు, కొంతమంది ఉంటారు ఆవలిస్తే పేగులు లెక్కేస్తారు. చూసి గమనించిన వాడికంటే ఆవలించితే పేగులు లెక్కేసిన వాడితోనే ప్రమాదం. మరికొంతమంది ఉంటారు మూడో రకం, ఆవలించకుండానే పేగులు లెక్కెట్టే రకం, వీళ్ళతో చాలా డేంజర్. ఇప్పుడు ఈ ముగ్గురితో ఎవరి దగ్గర మనం డేంజర్ జాగ్రత్తగా ఉండాలి? మనల్ని చూసి మన మాట విని గమనించే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలా? ఆవలిస్తే పేగులు లెక్కెట్టే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలా? ఆవలించకపోయినా పేగులు లెక్కెట్టే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలా? ఆవలించకపోయినా పేగులు లెక్కెట్టే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. నీ మదిలో తలంపు పుట్టక మునిపే ఎరిగి ఉన్న దేవుడి దగ్గర ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? ఇంకెంత ఒళ్ళు ఇళ్ళు ఆలోచనలన్నీ దగ్గర పెట్టుకుని ఉండాలి? ఆన్లైన్ సర్వీస్ ద్వారా పరిచయం వీక్షిస్తున్న వారులారా, నా మాటలు ఎవరు వింటున్నారులే?
నా మనసులో అనుకునే మాటలు ఎవరికి తెలుస్తులే? కొంతమంది నాగమాలి ఉట్టి పెచ్చ అమాయకులు ఉంటారు, మనసులో అనుకుంటున్నానని చెప్పి బయటికి వెళ్ళి ఉంటారు. ఏట్రా పత్త గట్టిగా వస్తున్నాడు, గట్టిగా వినపడిందా? అదే బాబు మనసులో అనుకున్నాను అనుకున్నాను, నోరు కూడా తెరిచేశానా? మరి పెచ్చ అమాయకులు కాక ఏమంటారండి? కాదండి, మన మనసులో ఉన్న తలంపులు కూడా, మనం నాలుగు గోడల మధ్యన మాట్లాడుకునే మాటలు, నడకలు, పడకలు, క్రియలు, ఇంకోట నాలుగు గోడల సంగతి పక్కన పెట్టు, పాతాళమునకు వెళ్ళినను. కాబట్టి ఇప్పుడు మనం దేవునికి భయపడాలా వద్దా? ఎక్కడున్నా దేవుడు మన మాటలు వింటున్నాడా లేదా? అదే ప్రభు సెలవిస్తున్నాడు. ఇందాక మనం మాట్లాడుకున్న మొదటి మాట, ఆయన యందు భయము కలిగి. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో కదా ఇందాక మనం మాట్లాడుకుంది. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12వ వచనం, నీ దేవుడైన యెహోవాకు భయపడి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఎందుకు భయపడాలి? కాదు, ఎందుకు భయపడాలి? నీ ప్రతి మాటను బట్టి, నీ ప్రతి చర్యలను బట్టి ఆయన నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు. జాగ్రత్త, తీర్పు దినం ఒకటి ఉందని గమనించి నమ్మావుగా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో, ఘనులేమి, అల్పులేమి, ప్రధానులేమి, సామాన్యులేమి, ఈ భూమి మీద బ్రతికిన వారేమి, పూర్వీకులేమి, ప్రస్తుతంగా ఉన్నవారేమి, కానీ ఆయన రాకడలో ఎల్లి ఎత్తబడిన వారందరూ ముందు ఎక్కడికి వెళ్ళాలి అబ్బాయి అంటే, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై తీర్పు తీర్చు తీర్పరి ముందుకు ఎవరైనా రావాల్సిందే, ఆయన ముందుకు రావాల్సిందే, ఆయన ముందు మోకరిల్లాల్సిందే. నీ చర్యలన్నిటిని బట్టి, కాదయ్యా నేను ఆ రోజు అనలేదయ్యా అంటే అక్కడ ఒక స్క్రీన్ ప్లే అయితే, ఎప్పుడో చెప్పాను ఈ మాట, ఐనాక్సులు ఐమాక్స్లు ఏముందండి, ఆకాశం అంత స్క్రీన్ ప్లే అవుతుంటే అది నేను కాదయ్యా అనగలవా? ఆ మాట నాదు కాదయ్యా అనగలవా? మన చర్యలన్నిటినీ ఎరిగినవాడు, మంచి చేస్తే మంచి ఫలాన్ని పొందుతావు, ఆయనకి ఇష్టం లేని పని చేస్తే తీర్పు పొందుతావు. ఈరోజు మన భక్తి అంతా ఆ తీర్పు దినమందు దాగబడాలనే కదండి. ఆ తీర్పులో నా తండ్రి ద్వారా ఆశీర్వదించబడిన వారలారా, కుడివైపున, కుడివైపున, ఇంతకీ కుడివైపున ఎడం వైపున, కుడివైపున ఉండాలంటే ఈ క్షణం మొదలుపెట్టి అయినా, ఒకవేళ ఇంతవరకు అచ్చి పిచ్చిగా, పెచ్చపెచ్చగా, పెచ్చ మాటలు, తత్ర మాటలు, తొందర మాటలు, అరే ఎదుటిగా ఉందో దైవజనుడా దైవజనుడు కాదా, దైవజనుడు మనం మాట్లాడుకునేది దైవజనుడు కుటుంబం గురించా కాదా, మనం మాట్లాడుకునేది సంఘం గురించా కాదా, ఇలాగే తత్రపడ్డారని మిర్యామ ఆహరణులు, కోరహు, అనా దాతాను, అభిరాములు, మాకేంట్లే, మేమేం చెప్పినా చలామణి అవుతుంది, మేము నిలబెట్టేస్తామని చెప్పి నిలబెట్టారు మోషేని కొండ మీదకి పిలిచి. ఎవడరా మీరు, ఎంత ధైర్యంరా మీకు, నేను ఎన్నుకున్న నా సేవకుడికి విరోధంగా మాట్లాడితే ఎంత ధైర్యం అంటే మీరే మీద అనబోయింది. అయ్యా మా తమ్ముడాడు, ఆడు చిన్నప్పుడు కాపాడబడ్డాడు, నా వల్ల కాపాడబడ్డాడు, నేను లేకపోతే ఆ జమ్ముపెట్టులో పెట్టి నైల్ని దాటించి మేడం గారి దగ్గరికి తీసుకెళ్తున్నా, నేనున్నాను కాబట్టిగా షటప్. అది దేవుని ప్రణాళికలు ఉన్నప్పుడు నువ్వు ఆ గాడిదని పంపించి కాపాడిస్తాడు దేవుడు. మట్లాదివారం రోజున ఆయన ఊరేగించుకుంటూ ఆయన ముందు శిష్యులు సమూహం అంతా ఓ కేకలు పెట్టి ఆరపటిస్తూ హోసన్నకు జయ రాజుకు జయ అంటూ తీసుకొస్తే పరిసయ్యులు శాస్త్రులు వచ్చి నోరుమై నోరుమై నోరుమై, ఈ కేకలంటి గోళ్ళు ఏంటంటే యశుప్రభు అంటాడు మర్యాదగా గాడి దిగి, మీరు ఏ రోజున వీళ్ళ నోరులు మూయించవచ్చు మీరు పెట్టిన చట్టాల వల్ల, కానీ మనుషు కుమారుడు ఎంత శక్తిమంతుడు తెలుసా, అదిగో రాళ్ళు చూసావుగా, ఆ రాళ్ళల్లో నుండి ఆయన నామాన్ని ఘనపరచుకోగలిగిన దేవుడు, దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి సమాజం వారందరూ, వినుచున్న వీక్షకులందరూ, ఎందుకన్నా ప్రార్థన దేవుడు వినలేదంటే ఒకవేళ మనం దేవుడికి భయపడలేదేమో, ప్రార్థన చేసుకునే మనమే నోటితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నామేమో, ప్రార్థన చేసుకునే మనమే నాకు నచ్చినట్లు నా ఇష్టం అని మనకు నచ్చినట్లు చేసుకుంటున్నామేమో, లేకపోతే అందరికీ కార్యాలు చేసిన దేవుడు మన ఒక్కళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు మనల్ని అన్యాయం చేస్తాడండి? అన్యాయం చేయడానికి ఆయన నరుడా? లేకపోతే ఆయన దగ్గర కార్యం చేయడానికి శక్తి లేదా? సమాజం వారు గమనించాలి. కయ్యను ఈ రోజున, ఆ రోజున కయ్యను తన లోపం తెలుసుకోలేక, నా అర్పణ ఇల్లే దేవుడు, నా అర్పణ ఇల్లే దేవుడు అని చెప్పి ఉత్తుపున్నాను హేబేల మీద కసి పెట్టుకుని, నీరస పెట్టుకుని, మచ్చలం పెట్టుకుని హేబేలను చంపేశాడు, దేవుడిపై తిరుగుబాటు చేశాడు. దేవుడిపై తిరుగుబాటు చేస్తే నెత్తి పైకి ఎక్కి కాండ్రించు ముత్తుప్ అని ఆకాశం మీద ఉమ్ముద్దాం అనుకుంటాడు నాలాంటి ఎర్రోడు, కానీ కిందకు వచ్చి పడేది ఎవరి మీద? ఉమ్మూసినోడి మీద, పక్కనోడి మీద కూడా పడదు. ఒకసారి మీరు కావాల్సి ఇంటికి వెళ్ళి మీ మేడ మీదకి వెళ్ళి, ఇప్పుడు వద్దులేండి, మీ మేడ మీదకి వెళ్ళి, మేడ ఉంటే మేడ మీదకి వెళ్ళి, మేడ లేకపోతే గుమ్మాల దగ్గరికి వచ్చి రైతులు అందరూ పడుకున్న తర్వాత అమ్ము ఉమ్ములు ఇకండి. కాదు కాదు, ఉమ్ములు ఇకండి, ఎందుకంటే ఉమ్ములు తిరిగి ఏదో కరోనా వచ్చిందని తీసుకెళ్ళి లోపలతో వస్తున్నారు 14 రోజులు క్వారంటైన్. దేవుడిపై మనం అలిగితే మన కొరికే నష్టం లేదు, మనకు దేవుడి కొరికే నష్టం లేదు. ఇప్పటికే కృషించిపోయాం, కుళ్ళిపోయాం, రేపు పొద్దున్న నష్టపోతాం, ఇంక మళ్ళీ తిరిగి లేవకుండా ఎత్తాడో దెబ్బ. ఆయనే మన మీద కోపడితే మనకి ఇంకా ఆదరణ ఎవరండి? అంచేత సంఘానికి సమాజానికి నేను కోరే మనవి, ఎందుకని దేవుడు మన ప్రార్థనలు వింటలా, ఎందుకని మన అర్పణలు దేవుడు నిర్లక్ష్యపరుస్తూ తోసివేస్తున్నాడు? అందులో ఒక రీజన్,
మనం దేవునికి భయపడే వారికి ఉన్నామా? నీవు యెహోవాకు భయపడాలి. ఆయన మార్గములన్నిటిలో నడిచుచు, అంటే దేవుడు చూపించినట్టు నడవాలా, నీకు నచ్చినట్టు నడవాలా, దేవుడు దైవజనుల ద్వారా చెప్పినట్టు నడవాలా, మనకు తోచినట్టు నడిచేయాలా. సామెతల గ్రంథం 3:5-6 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో అనే కదని చెప్పబడింది. అలా నువ్వు నడిస్తే నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు పుష్టియు, రాబడి అంతటిని ఆశీర్వాదము, అన్ని రకాలుగా దీవించబడతావు. నెక్స్ట్, ఏదో పెట్టారు కాబట్టి వచ్చాం, ఏదో పాడమన్నారు కాబట్టి పాడాం, ఏదో చప్పట్లు వేయమన్నారు కాబట్టి వేసాం, ఏదో వెళ్ళమన్నారు కాబట్టి వెళ్ళాం, ఏదో తెరిచారు కాబట్టి వచ్చాం. నిజముగా మందిరాలు 16 వారాలు కోల్పోయిన లోటు ఎవరికన్నా తెలుస్తుందా? నిజంగా తహతహలాడిపోవాలండి. దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళుదునా? యెహోవా మందిరమునకు పోవుదు మన జనులు నాతో అనినప్పుడు 122 కీర్తనలో కామొస్తు కీర్తనకారుడు యెహోవా మందిరమునకు వెళ్ళదు మన జనులు నాతో అనినప్పుడు నేను ఏకిరికాంతేస ఉత్సాహించి సంతోషించ మందిరం లోటేంటో తెలుసు దావీదికి. 27:4 అలాగే 122 అతడు మందిరాన్ని ఎంత కోరుతున్నాడో అర్థమైపోద్ది అక్కడ మనకి. మనకి నీ పూర్ణ హృదయంతో ప్రభువును అనుసరించాలి. నీ పూర్ణ మనస్తోను చదివి నన్న. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్తోను సేవించి ఎవరి మేలు కొరకు? నీ మంచి కొరకు. ఇవన్నీ చేయటం వల్ల ఆయన కొరికేది ఏం లేదు. అది మళ్ళీ తిరిగి నీకే. బ్యాంకులో 10,000 రూపాయలు వేశారు, వడ్డీ ఎవరు కొత్త? మనకా బ్యాంకు వాడుక? మనం వేసిన 10,000 ఆడ వ్యాపారం చేసుకుని మనకు వడ్డీ ఇస్తున్నాడా? మనం అడిగినప్పుడల్లా ఇస్తున్నాడా? లాక్డౌన్లో కూడా ఇస్తున్నారు బ్యాంకు వాళ్ళు, ఎంత మంచోళ్ళు. అన్ని కట్టుకున్నప్పుడు ఏటీఎంలు సరిగ్గా పనిచేయలేదు. లాక్డౌన్ వచ్చా బలి పనిచేస్తుంది. అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఏటీఎంలకి. ఏటీఎంలకి వెళ్ళి డబ్బులు తీసి అంత ఉందమ్మా. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈరోజు సంఘానికి, సమాజానికి వివరంగా సవినీయంగా మనవి చేస్తున్నా. అలనాడు కయీను అర్పణ దేవుడు త్రోసివేశాడు. కారణం ఏంటని అడిగితే, నీవు సత్క్రియ చేస్తే తలెత్తుకొనవా అన్నాడు. అంటే దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థించేటప్పుడు, బలులు అర్పించేటప్పుడు, అర్పణలు ఇచ్చేటప్పుడు మనం గుర్తించుకోవాల్సిన మొట్టమొదటి మాట ఏంటి? మనము మంచి పనులు చేయాలి. ఏం పనులు చేయాలి? అది ఎవరి దృష్టికి మంచి పనులు చేయాలి? అందులో మొదటి మాటలో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఒకటి, దేవుడికి భయపడాలి, ఆయన మార్గములు యందే నడవాలి, పూర్ణ హృదయంతో ప్రభువుని సేవించాలి, మన మేలు కొరకు దేవుడు చెప్పే ప్రతి మాటను మన్నించి అనుసరించి నడవాలి. అలా నడిచిన వారికి నిశ్చయంగా దేవుడు మేలు చేస్తాడు, వారి తలల మీద ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు, వారు తలపెట్టిన ప్రతి పనుల్లో దేవుడు వారిని ఘనపరుస్తాడు, వారి తలను పైకి లేవనెత్తుతాడు. దేవుడు మనందరినీ దీవించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధం చెల్లిస్తున్నాం ప్రభా, మహిమలజ్ మీకు స్తోత్రం చెల్లిస్తుంటాం. మీరు ఎంతగానో మమ్మల్ని కాశీ కాపాడిన దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తుంటండి. అయ్యా, పాటల్లో గ్రంథ పాటల్లో స్థుతి ఆరంధ మీరు మహింపొందే మీ నమ్మశం తండ్రి. మరి వాక్య పరిశుభ్ర ధర ప్రభా దయచేసి మీరు బలపరుచుకుంటండి. నాతో ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తుంటాను. విత్తిన వాక్యం ప్రతి హృదయాల్లో నిలిచి ఫలించే భాగ్యం మీరు అనుగ్రహించిన తండ్రి. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో తండ్రి మిమ్మల్ని సేవించే వారు నేను కృప చూపించే మీరు మేలు చేయమడుతుంటండి. నిన్ను మనసుతో తండ్రి అయ్యా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి మాడుతుంటండి. మీరు మేలిచ్చి మాడుతుందని ఆరాధన ముగించిన వాళ్ళ గృహాలు వెళ్తున్న ప్రభా క్షేమంగా తండ్రి వాళ్ళ గృహం మీరు చేర్చమని కోరుకున్నాం. ఎటువంటి వైరస్ వాళ్ళకి అంటకుండా మీరు కృప చూపించి మీకు అంచమేమని కోరుకుంటాం తండ్రి. ఉద్యోగాలకు వెళ్ళిన, వ్యాపారాలకైనా తండ్రి, బయట పనులకు వెళ్ళిన ప్రభా మీరే తోడుండి మీరు మేలిచ్చేయమని కోరుకుంటున్నాం ప్రభా. అలానే తండ్రి గొడవల ఆరాధన మీరు ఉండమని అడుగుతుంది. మీరు మేలిచ్చేయమని కోరుకున్నాం తండ్రి. సంఘాలు సంఘ పరిచయం మీకు జ్ఞాపకం సంఘాలందరూ అక్కడ మీరు తీర్చి మాడుతుంది. ఈ రోజు మందిరానికి వచ్చి తను ఏ విషయమైతే ప్రభా మీ ఎదుట విన్నపాలు చేసి ఉన్నారో మీ చేతులకు అప్పగిస్తాను తండ్రి. ప్రతి ఒక్క మొర వినివాడు మీరు ఒక్కలే ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకున్నాం తండ్రి. మీరు దయచూపించమని కోరుకున్నాం తండ్రి. అలాగనే ప్రభా మా సంఘ కాపాడు దయచేసి మీరు ఆరోగ్యంతో నింపండి, మీరు బలపరచండి, మీ శక్తినితో నింపమని కోరుకున్నాం తండ్రి. ఇంకనూ మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకున్నాం ప్రభా. మీరు మేలు చేయమని కోరుకున్నాం తండ్రి. అయ్యా దయచేసి ప్రతిరోజు కూడా ప్రభా మీరు ఇచ్చిన మాట తండ్రి, మరి 12 గంటలకు తన వాగ్దానం పంపిస్తున్న ప్రభా తండ్రి, అనేక మంది జీవితాల ప్రభా అది ఫలభరితంగా ఉండే భాగ్యం మీరు అనుగ్రహించి మీరు మేలు చేయమడుతాం తండ్రి. అయ్యా మా ప్రార్థన ఆలకించేవాడు మీరు ఒక్కడే ప్రభా, మీకే స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. మరొక్కసారి ఈ వైరస్ నుంచి అందరం విడిపించి తప్పించి మీరే కాపాడండి, మీరు మేలు చేయమని కోరుకుంటూ మరొక్కసారి తన ప్రవేశం కానుకలు దర్శనం బాగా పిడికల ఫలాలన్నింటినీ మీరు దీవించి మీరు మేలు చేసి నూతన ఆశీర్వాదం నింపమనడుతూ యేసు నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనందరికీ, ఈ భూమి పైన సకల పరిశుద్ధులందరికీ, ప్రత్యేకంగా ఈ పునరుత్న ఆదివారమును కోల్పోక వారి ప్రతికూల పరిస్థితులను బట్టి కుటుంబాలలో ఇళ్ల వద్దే ఉండి ఈ ఆన్లైన్ సర్వీసును వీక్షించిన ప్రియ వీక్షకులకును వారి కుటుంబానికి చేరివచ్చిన మనందరికీ ప్రభు కృప సదాకాలము తోడయ్యుండి వర్ధిల చేసి రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే చేయం, సిలువ రక్తమునకే చేయం.
ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్యవాక్యాలు ఆలకించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్య ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 32-26-119/5 మెయిన్ రోడ్ మసీద్ దగ్గర మార్తి నగర్ విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. God bless you.